ఫ్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్శ, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం. నేను కేస్ విషయంలో ముందుకు వెళ్తున్నానో లేక నా కాపురం విషయంలో పూర్తిగా వెనకబడిపోతున్నానో అర్థం కావడం లేదు. పరిస్థితులు నన్ను గెలిపిస్తున్నాయో లేకపోతే ఓడిస్తున్నాయో తెలియడం లేదు. టైం లేసిందు, రేపే ఫైనల్ హియరింగ్. ఇద్దరం వెంటాడుతున్నా ఇంకా అసలు నిజం దొరకలేదు. ఇటు చూస్తే యష్కి హెల్త్ బాగాలేదు, అటు చూస్తే విన్నీ అలా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా అన్ని దారులు క్లోజ్ అవుతూనే ఉన్నాయి. సింధు, ఈ కేసు వల్ల నీ ఫ్యామిలీని కాపురం డిస్టర్బ్ అవ్వకూడదు. నువ్వు ఎష్టోనే ఉండు, నేను నా ట్రయల్స్ చేస్తాను. భారం మొత్తం నీ మీద వేసి నేను తప్పుకోలేను. నేనే ఆరంభించాను, చివరి వరకు ప్రయత్నం చేద్దాం. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను యష్ దగ్గరికి వెళ్ళాలి. సరే సింధు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి ఫైనల్ చేస్తే రాఘవేంద్ర వెంచర్స్ వర్క్ స్టార్ట్ చేస్తారు సార్. సౌమ్యం చూడు మను. భాస్కర్, ఇది మీరే ఓకే చేయాలి సార్. ఏ, చెప్పాను కదా సౌమ్యకి చూపించమని, అర్థం కదా? సారీ సార్. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఓకే సార్. ఇప్పటికి గుర్తొచ్చానా నీకు? సారీ రా, యాక్చువల్లీ ఏమైందంటే. నాకు చెప్పాల్సిన అవసరం లేదు సింధు. నీకోసం టాబ్లెట్ జ్యూస్ తీసుకొచ్చాను. నాకు అక్కర్లేదు. వద్దంటే ఎలా రా? అసలు నీకు ఒంట్లో బాగోలేదు. నా మీద కోపమా? నీ మీద కాదు, నా మీద నాకే కోపం. ఎందుకంటే నీ మీద ఎక్కువగా ప్రేమను పెంచుకున్నాను కదా, ఈ బాధను నేను అనుభవించాల్సిందే. నువ్వు బాధపడితే నేను చూడలేను రా, ప్లీజ్ ఈ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగు. యష్, ఎక్కడికి వెళ్తావు? కాలిపోతుందిరా. టెన్షన్ పడకు, చావన్లే. అదే మాటలు. ప్లీజ్ సింధు, నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళిపో. నేను వెళ్ళను. సరే అయితే నేనే వెళ్ళిపోతాను. యష్, ప్లీజ్ యష్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను చూస్తాను. సింధు వదులు, సింధు వదులు.
సారీరా, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. నా మీద నీకు కోపం తగ్గింది, అది చాలు. ఈ ఎమోషన్స్ కేం తక్కువ లేదు. చేసేవన్నీ చేస్తావు, ఇప్పుడు వచ్చి సారీలు బాగానే కవర్ చేస్తావు. ఈ మధ్య నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు సింధు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. నిజమే, నా వల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నావు. మా అత్త కేసు వల్లే. అది క్లోజ్ అయితే నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా ప్లీజ్? ఓకే, ఇప్పుడేంటి? ఈ టాబ్లెట్ వేసుకొని జ్యూస్ తాగాలి. సరే ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను క్షమించావు, కానీ కానీ ఇంట్లో ప్రాబ్లం అలానే ఉంది. ఏం ప్రాబ్లం? అత్తయ్య మావయ్య నా మీద చాలా సీరియస్గా ఉన్నారు, నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. మరి నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి, కోపం రాదా ఆవిడకి? మా అమ్మ నాన్న ఇంట్లోకి రానివ్వకపోయినంత మాత్రాన నువ్వు మా ఇంటి కోడలు కాకుండా పోతావా? వాళ్ళతో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తానులే. డోంట్ వరీ. థ్యాంక్ యూ రా. నాకు తెలుసురా, నువ్వు నా పక్కనుండగా ఎవరు నన్ను ఏమీ చేయలేరు. సింధు, వన్ మినిట్, నేను ఒక ఫైల్ మీద సైన్ చేసి రావాలి, చేసొస్తాను. చెప్పు సింధు. నేను యేషు ఆఫీస్కి వచ్చాను, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్తున్నాను. ఓకే. యష్ని చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది సిద్ధార్థ్. ఏమైంది సింధు? యష్కి హై ఫీవర్, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకపోయావా? అవసరం లేదు, టాబ్లెట్ ఇచ్చాను, వేసుకున్నాడు. విషయం ఏంటంటే, నేను వచ్చి టాబ్లెట్ వేసుకోమని చెప్పేదాకా జ్వరంతో అలానే ఉండిపోయాడు. నేనంటే వాడికి అంత ప్రేమ, కానీ యష్ అన్న ఒక్క మాట నా మనసును కలిచివేసింది. ఏమన్నాడు? ఈ మధ్య నా బిహేవియర్ యష్కి నచ్చడం లేదంట. నా పనులు తనని చాలా ఇబ్బంది పెడుతున్నాయట. మీ మధ్య ఈ డిస్టర్బెన్స్ కొద్ది రోజులే సింధు, ఫీల్ అవ్వకు. ఇప్పుడు యష్ని అడ్డం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు వేరే దారి లేదు. యష్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఈ విషయం బై మిస్టేక్ యష్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్. సింధు, నువ్వేం చేసినా మంచి కోసమే కదా, ఫీల్ అవ్వకు, అంతా నీకు ఫేవర్గానే జరుగుతుంది, సరేనా? సరే, విని జాగ్రత్త. ఓకే సింధు. I'm gonna make it.
సింధు ఇంటికి వెళ్దాం పద. జాగ్రత్త, నేను ట్రాలీ లోపల ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. మేనేజ్ అయ్యి నేను చూసుకుంటానులే సార్, మీరు జాగ్రత్తగా ఉండండి. పిన్నే, ఆ వీడియో సాక్ష్యంతో నన్ను జైలుకి పంపిస్తావా? నిన్ను పైకి పంపించడానికి వస్తానే. ఆగండి, చెక్ చేసి పంపిస్తాను. మేడం, బెడ్షీట్ మార్చాలి, టైం అవుతుంది. అయినా మేము బయట వాళ్ళం కాదు కదా. సార్ బయటికి రండి. ఇక్కడే ఉండు, నేను పని పూర్తి చేసుకుని తెస్తాను. బయట ఉన్న పోలీసులకు డౌట్ రాకుండా మళ్ళీ వెళ్ళిపోతారే. సార్ ఇదేనికి సార్? అట్లానే పిన్ని, నీకు ఊపిరాడక ప్రాణం పోవాలి. సీతులు కాదు కదట్లేదటి, ఆల్రెడీ చచ్చిపోయిందే. సింధు ఏ తప్పించిందా? సింధు ఆడుకుంటున్నావే నాతో? విన్ని ఎక్కడుంది? విన్ని ఎక్కడుంది? విని రిలాక్స్, ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు? హాస్పిటల్లో అంత సెక్యూరిటీ, ఇంకా పోలీసులు చెక్ చేసినా నన్ను చంపడానికి. ఆ మారుతిరావు ఎలా రూమ్లోకి వచ్చాడో చాలా షాకింగ్గా ఉంది నాకు. నువ్వు కోర్టులో అమృతం చంపింది మారుతిరావే అని సాక్ష్యం చెప్పి ఎక్కడ ఆ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపిస్తావేమో అని భయం. ఒకవేళ అదే జరిగితే వాడికి శిక్ష తప్పదు కదా. అందుకే ఏదో ఒక రకంగా నువ్వు కోర్టుకు వెళ్లకుండా చంపాలని ట్రై చేస్తున్నాడు.
పెద్ద ప్రమాదం నుంచి నన్ను తప్పించావు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ నువ్వు సింధుకి చెప్పాలి, నాకు కాదు. ఎందుకంటే విన్నీకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోమని ఎప్పటికప్పుడు నన్ను అలర్ట్ చేస్తూనే ఉంది. సింధు విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఆలోచించకుండా చేస్తాను. థ్యాంక్ యూ విన్నీ. ఆ మారుతే రావుని వదలొద్దు. దారుణంగా అమృతని చంపాడు. అన్యాయంగా సొంత పెళ్ళాన్ని ఆ కేసులో ఇరికించాడు. సాక్ష్యం చెప్తానని నా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. వాడే అసలు హంతకుడని నిరూపించి వాడికి శిక్ష పడేలా చేయాలి. మారుతిరావు అమృతిని చంపేటప్పుడు నువ్వు తీసిన వీడియో పెండ్రైవ్లో ఉందని చెప్పావు కదా, ఇప్పుడు సింధు అది తీసుకురావడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ పెండ్రైవ్లో ఉన్న వీడియో కోర్టులో జడ్జి గారికి చూపిస్తే వాళ్ళ అత్త నిర్దోషిగా బయటకు వస్తుంది. ఆ మారుతిరావుకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా నువ్వు. ఓకేనా? నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు విన్ని. అలాగే. మారుతిరావు నన్నే చంపాలని చూశాడు. కోర్టులో తేలుస్తాం వాడి సంగతి. తన రూమ్లో పెన్ డ్రైవ్ దాచానని చెప్పింది. ఎలా అయినా దాన్ని తీసుకోవాలి. అది దొరికితే గానీ మా అత్త నిర్దోషిగా బయటికి రాదు. మారుతిరావు గారు, పింక్ కలర్లో ఉన్న పెన్ డ్రైవ్ ఒకటి దొరికింది. చంద్ర, నీకేమైనా సౌండ్ వినిపించిందా?
లేదాము, పడుకో పడుకో. జాబ్లో ఉంటుంది, తీసుకో తీసుకో సింధు పెండ్రైవ్ తీసుకో తీసుకో. సిద్ధార్థ్ పెండ్రైవ్ దొరికింది. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. నా కోసం నువ్వు ఇక్కడ వెయిట్ చేయడం మంచిదైంది. ఇట్స్ ఓకే సింధు, పద. మైలాడ్, ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో చూస్తే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో మీకే తెలుస్తుంది. నౌ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మైలాడ్. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టి వేరే ఏ పని చేయట్లేదు. ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.